अभ्यास संघटन संघटन संख्य जाबिता अंक श्रेणी अवतुंदी प्रश्न सो वाडिच्चिन स्टेटमेंट टैक्सी की मोदटी किलोमीटर प्रयाणानिकी 20 रूपायल चोप्पुन आ तर्वात प्रति किलोमीटर को 8 रूपायल चोप्पुन चेल्लिंचाल्सिन सोम्मु इदि वाडिच्चिनटुवंटि स्टेटमेंट दीनि आधारंगा चेसुकोनि मनं एं चेयालंटे संख्यल जाबितानि रूपोंदिंचालि ఆ సంఖ్యా జాబితా అనేటువంటిది అంక శ్రేణిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటదన్నమాట రైట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక టాక్సీకి మొదటి కిలోమీటర్ ప్రయాణానికి 20 రూపాయలు కదా సో ఆ టాక్సీ యొక్క కనీస ఛార్జ్ ఎంత 20 రూపాయలు అది కదా ఓకేనా ఆ తర్వాత అంటే ఆ టాక్సీ కనీస ఛార్జ్ అంటే ఏంటిది 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలి అంటే మనం వాడిని చెల్లించాల్సినటువంటి కనీస ఛార్జ్ 20 రూపాయలు ఆ తర్వాత ప్రతి 1 కిలోమీటర్ కి అదనంగా అంటే 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ప్రతి 1 కిలోమీటర్ కి మనం ఇయ్యాల్సినటువంటి అదనపు ఛార్జ్ ఎంత 8 రూపాయలు తర్వాత ప్రతి అదనపు 1 కిలోమీటర్ కు అంటే ప్రతి అదనపు ఇంకొక కిలోమీటర్ ప్రయాణం చేయాలి అంటే వాడికి ఇవ్వాల్సింది ఎంత 20 రూపాయలు గాక ఇంకా 8 రూపాయలు మనం వాడికి ఇవ్వాలి అన్నమాట ఎంత 20 ప్లస్ 8 28 రూపాయలు ఓకేనా నెక్స్ట్ ఇంకొక కిలోమీటర్ పోవాలి అనుకుంటున్నాం అంటే ఇంకొక కిలోమీటర్ ఎలా అనుకుంటే ఇంకేది ఇవ్వొచ్చు మనం 28 రూపాయలకు ఇంకొక 8 రూపాయలు కలిపి ఇవ్వాలి సో 28 రూపాయలకు ఇంకొక 8 రూపాయలు కలిపిచ్చినట్టయితే 8 8 16 ఒక జీతాలు 36 సో 36 రూపాయలు ఇవ్వాలి ఇంకొక కిలోమీటర్ ప్రయాణం చేసినాం అనుకుందాం ఇంకొక కిలోమీటర్ ప్రయాణం చేస్తే దీనికి ఇంకొక 8 రూపాయలు కలిపి ఇవ్వాలి సో 36 రూపాయలకు ఇంకొక 8 రూపాయలు కలిపి ఇవ్వాలి 8 కి 6 కలిపితే 14 ఒక జీతాలు 3 ని 1 4 44 ఈ విధంగా మనం ప్రతి కిలోమీటర్ కు 8 రూపాయలు కలుపుతూ వెళ్ళాలన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు మనము మొదటగా 20 రూపాయలు ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు 8 రూపాయలు కలుపుకుంటూ పోయినట్టయితే మనకు ఒక సంఖ్యా జాబితా అనేది రావడం జరిగింది సో మొట్టమొదటగా టాక్సీ యొక్క కనీస ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకోవాలంటే మొదటి పదం అంటే ఏంటి ఏ ఆ తర్వాత రెండో పదం ఏంటిది ఇక్కడ సో మొదటి 1 కిలోమీటర్ కు అయినటువంటి ఛార్జ్ ఎంత 28 రూపాయలు దాని రెండో పదం అనుకుంటున్నాం ఇది A2 ఆ తర్వాత ఇంకొక కిలోమీటర్ కైన ఛార్జ్ ఎంత 36 రూపాయలు దాన్ని ఏమనుకుంటున్నాం మూడో పదం అనుకుంటున్నాం ఆ తర్వాత 44 ఏంటిది అది నాలుగో పదం ఈ విధంగా పదాలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు ఈ పదాలన్నీ వరుసగా రాసుకుందాం ఈ విధంగా A1 A2 A3 A4 ఈ విధంగా సో ఇది దేని తెలియజేస్తుంది అనంత అంక శ్రేణిని తెలియజేస్తుంది అన్నమాట ఓకేనా రైట్ సో మొదటి పదం ఏంటిది ఇక్కడ 20 రూపాయలు నెక్స్ట్ రెండో పదం ఏంటిది ఇక్కడ 28 రూపాయలు మూడో పదం ఏంటిది 36 రూపాయలు నాలుగో పదం ఏంటిది ఇక్కడ 44 రూపాయలు కామా డాట్ 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 ఈ విధంగా మనం టాక్సీ యొక్క ఛార్జ్ ఏదైతే ఉందో ప్రతి కిలోమీటర్ కు 8 రూపాయలు చెల్లించుకుంటూ మనం వెళ్ళొచ్చు సో ఇది అనంత అంక శ్రేణిని తెలియజేస్తుంది సో ఇప్పుడు వాడి అడిగిన ప్రశ్న ఏంటిదంటే సంఖ్యా జాబితాను తయారు చేయని అన్నాడు సో మనం సంఖ్యా జాబితాను రాసుకోవడం జరిగింది సో మొదటి ప్రశ్నలో కొంత భాగం చేయడం జరిగింది కదా ఆ తర్వాత అది అంక శ్రేణి అవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి సో అంక శ్రేణి అవునా కాదా చెప్పాలంటే మనం ఏం చేయాలంటే పదాంతరం ఏదైతే ఉందో అన్ని సందర్భాలలో సమానంగా స్థిరంగా ఉండాలి సో ఇప్పుడు మనం పదాంతరం చేద్దాం పదాంతరం దేంతో సూచిస్తున్నాం మనం డి అనే పదంతో చూపిస్తున్నాం ఓకేనా ఇప్పుడు చూద్దాం A2 మైనస్ A1 అంటే రెండో పదం నుంచి మొదటి పదం తీసేయాలి ఇంకొకటి మూడో పదం నుంచి రెండో పదం తీసేయాలి అంటే A3 మైనస్ A2 నాలుగో పదం నుంచి మూడో పదం తీసేయాలి A4 మైనస్ A3 సో ఈ మూడు సందర్భాలలో కూడా అంటే ప్రతి సందర్భంలో కూడా పదాంతరం అనేటువంటిది సమానంగా ఉండాలి అప్పుడే అది అంక శ్రేణిలో ఉన్నట్టు A2 మైనస్ A1 అంటే 28 నుంచి 20 పోవాలి కదా 28 మైనస్ 20 ఎంత అవుతుంది 8 నెక్స్ట్ A3 మైనస్ A2 36 నుంచి 28 ఎంత అవుతుంది ఇది 8 తర్వాత A4 మైనస్ A3 అంటే
44 పదాంతరం అనేది సమానంగా స్థిరంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే ఉందో సో ఇది మనం కనుక్కున్నటువంటి ఈ సంఖ్యా జాబితా ఏదైతే ఉందో అది అంక శ్రేణిలో ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు సో ఇంకొక ప్రశ్న అడిగింది ఎందుకు అన్నాడు ఎందుకు అంటే పదాంతరం అనేటువంటిది అన్ని సందర్భాలలో సమానం స్థిరము కాబట్టి అది అంక శ్రేణిలో ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు ఆ విషయానికి రాద్దాం డి అన్ని సందర్భాలలో సమానము మరియు స్థిరము కావున ఈ జాబితా ఎందులో ఉంది జాబితా ఏపీలో కలదు ఏపీ అంటే అంక శ్రేణిలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు రెండు లెక్క చూద్దాం రెండోది ఒక వాక్యూమ్ పంప్ సిలిండర్ ఉండే గాలి నుంచి 1/4 వంతు తీసివేయును అయినా ప్రతిసారి సిలిండర్ లో మిగిలి ఉండే గాలి పరిమాణం ఇది రెండో స్టేట్మెంట్ సో దీని ఆధారంగా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక సంఖ్యా జాబితాని మనం తయారు చేసి ఆ సంఖ్యా జాబితా అనేటువంటిది అంక శ్రేణిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలన్నమాట ఓకే ఫస్ట్ ఒక వాక్యూమ్ పంప్ సిలిండర్ లో ఉండే గాలి పరిమాణం ఎంత అది వాడు మనకి ఇవ్వలేదు సో దాన్ని మనం ఏమనుకోవచ్చు x అనుకోవచ్చు కదా రైట్ ఒక వాక్యూమ్ पंप सिलिंडर लो उंडे गाली परिमाणम एंत अनुकुंदाम x अना राइट इप्पुडु 1/4 वंतु तीसिवेसिना एंदुलो नुंचि तीसेयालि ई सिलिंडर लो उंडे गाली परिमाणम लो नुंचि मनं 1/4 वंतु दियालि वंतु अंटे एंदि भागमु 1/4 వంతు అన్నా లేదా భాగము అన్నా ఒకటే దేనిలో భాగము సిలిండర్ లో ఉన్నటువంటి గాలి పరిమాణంలో నుంచి 1/4 వంతు తీయాలి కాబట్టి x లో నుండి తీసేస్తున్నాం కాబట్టి x లో 1/4వ వంతు ఇది రాయాలి మనం ఏ విధంగా రాస్తాం మనం x * 1/4 అంటే x ఒకట్ల x / 4 ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ సిలిండర్ లో ఉన్నటువంటి గాలి పరిమాణం ఎంత x అందులో నుంచి తీసేయాల్సినటువంటి గాలి ఎంత x / 4 ఫస్ట్ రాద్దాం x - x / 4 ఎంత అవుతుంది 4 * x 4x - కు - x / x / 4 ఈ విధంగా రాయాలి దీని గుణించాలి మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకొని రాయాలి ఓకేనా 4 * x 4x - కు - x / x కింద హారం ఏముంట రాయాలి నెక్స్ట్ 4x నుంచి x పోతే ఎంత 3x / 4 ఇప్పుడు ఆ సిలిండర్ లో మిగిలి ఉన్నటువంటి గాలి ఎంత 3x / 4 సో ఇప్పుడు 3x / 4 లో నుంచి మనం ఎంత తీయాలి మళ్ళీ 1/4 వంతు గాలి తీయాలి సో ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి సిలిండర్ లో ఉన్నటువంటి గాలి ఎంత 3x / 4 ఇప్పుడు దీనిలో 1/4 వంతు కావాలి సో 3x / 4 లో ఎన్నో వంతు 1/4 వంతు సో దీని ఏ విధంగా అయ్యే సంజోడి కదా ఇది రా 3x 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 కొట్ల 3x కదా / 4 4లో పదా ఇప్పుడు మనం ఇందులో నుంచి ఎంత తీయాలి దీనిలో 1/4 వంతు తీయాలి సో దీనిలో 1/4 వంతు అంటే ఎంత ఇంత 3x / 16 సో ఇందులో నుంచి మనం ఇది తీయాలి ఇక్కడ రాద్దాం 3x / 4 లో నుంచి 1/4 వంతు తీసేస్తున్నాం అంటే 3x / 4 ఇంటూ 1/4 వంతు అంటే ఈ విధంగా 3x / 4 ఇది రాసుకొని ఇందులోనే ఎన్నో వంతు తీసేయాలి 1/4 వంతు తీసేయాలి అన్నమాట సో దీన్ని మనం ఇక్కడ రాసుకున్నాం 3x / 4 ఇంటూ 1/4 ఎంత వచ్చింది 3x / 16 ఓకేనా డైరెక్ట్ కూడా మనం రాసుకోవచ్చు 3x / 16 ఓకేనా రైట్ ఇక్కడ 4 ఉంది ఇక్కడ 16 ఉంది కాసాగు మనకే వస్తుంది మనకు కాసాగు 16 ఓకేనా రైట్ 4 ఎక్కంలో 16 ఎందులో పోతది 4 లో పోతది ఆ 4 ను 10 తో గుణించాలి అంటే 4 ముల 12 12x మైనస్ కు మైనస్ ఇక్కడ 16 ఉంది 16 ఎక్కంలో 16 ఎలా పోతది 1 లో పోతది ఆ 1 ని 10 తో గుణించాలి 1 3 3 సో ఇది 3x వచ్చిందా 12x లో నుంచి 3x పోతే ఎంత 9x 9x / 16 వచ్చిందా రైట్
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, సిలిండర్ లో ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి సిలిండర్ లో గాలి పరిమాణం ఎంత అంటే 9x/16 దీనిలో నుంచి ఎంత భాగం తీసేయాలి, మళ్ళీ మనం 1/4 వంతు తీయాలి. 1/4 వంతు అంటే 1/4 తో గుణిస్తే చాలు, అది అంత భాగం మనం తీసేయచ్చు. చూద్దాం ఎంత అవుతుందో. 9x × 1 9x 16 64. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, సిలిండర్ లో మిగిలి ఉన్నటువంటి గాలి పరిమాణం వచ్చేసి 9x/16, అందులో నుంచి తీసేయాల్సింది దీనిలో 1/4 వంతు. దీనిలో 4/4 వంతు అంటే దీనిని 1/4 తో గుణిస్తే చాలు, ఎంత వచ్చింది మనకు 9x/64. ఓకేనా, ఇప్పుడు 16 64 కాసాగడితే కాసాగు వచ్చేసి 64. 16 64 ఎలా పోతుంది, 16 4 64 నాలుగులో పోతుంది. సో 4 × 9 36 ఎక్స్ కి ఎక్స్ మైనస్ కు మైనస్. ఇప్పుడు 64 ఉంది, 64 ఏకంలో 64 ఎంతలో పోతుంది, 1లో పోతుంది. సో 1 × 9x 9x. ఓకేనా, ఇప్పుడు 36 ఇట్ల నుంచి 9 పోతే ఎంత చూడండి, ఇక్కడ 36 నుంచి 9 పోతే 1 4 7 27 వచ్చిందా. సో 27x/64 వచ్చిందా. ఇప్పుడు మనకు మొదటి పదం వచ్చింది, రెండో పదం వచ్చింది, మూడో పదం వచ్చింది, నాలుగో పదం వచ్చింది, చాలు ఇంతవరకు. ఇంకా చేసుకుంటూ పోతే ఎన్నైనా చేయొచ్చు, ఇది కూడా అనంత అంక శ్రేణిని తెలియజేస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే జాబితాను రాయాలి, సంఖ్యా జాబితాను రాయాలి. ఫస్ట్ దాన్ని ఏమనుకోవచ్చు, A1, దీన్ని మనం A2, దీన్ని మనం A3, దీన్ని మనం A4 గా రాసుకోవచ్చు. వాటి యొక్క వరుసగా రాసుకున్నట్టయితే ఈ విధంగా A1 A2 A3 A4 డాష్. ఇది ఒక సంఖ్యా జాబితా. A1 అంటే ఏంటిది, ఇక్కడ x/4. A2 అంటే 3x/4. A3 అంటే ఏంటిది, ఇది 9x/16. ఓకే ఇది 9. నెక్స్ట్ A4 అంటే ఇది 27x/64 కామా డాట్ డాట్ డాట్. ఇది ఒక సంఖ్యా జాబితా. ఇప్పుడు సంఖ్యా జాబితా రాసుకున్నాం కదా, ఇప్పుడు ఇది అంక శ్రేణిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా, అంక శ్రేణిలో ఉందా లేదా అంటే A2 - A1, A3 - A2, A4 - A3, ఈ విధంగా అన్ని సందర్భాలలో పదాంతరం అనేటువంటిది సమానంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అనమాట. అప్పుడే అది అంక శ్రేణిలో ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, రైట్. ఇప్పుడు D=, ఇందులో నుంచి తీసేయాలి అంటే A2 - A1, తర్వాత A3 - A2, తర్వాత A4 - A3. ఈ అన్ని సందర్భాల్లో కూడా వాల్యూస్ అనేది సేమ్ ఉండాలన్నమాట, పదాంతరం అనేటువంటిది సమానంగా ఉండాలి. ఉంటారా మరి చూద్దాం, ఇందులో నుంచి తీసేద్దాం చూద్దాం. 3x/4 - x/4, 3x నుంచి x పోతే ఎంత, 2x, ఎందుకంటే కింద రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన తీసేసుకోవచ్చు, ప్లస్ ఉంటే కూడుకోవచ్చు. 2x/4, 2 × 2 = 2 అంటే x/2 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు A3 - A2, A3 అంటే ఏది, 9x/16 మైనస్ A2 అంటే ఎంత, 3x/4. ఇప్పుడు చూద్దాం, ఇది కూడా ఆన్సర్ ఎంత రావాలి మనకు, x/2 రావాలి. సో 16 ఉంది, 4 ఉంది, ఎంత కాసాగ ఎంత, 16 16 16 సేమ్ ఉన్నట్టయితే కనుక 1లో పోతుంది, 16 1 16 1 ఆ 1 × 9x 9x మైనస్ కు మైనస్, 4 ఏకంలో 16 ఎలా పోతుంది, 4లో పోతుంది. సో 4 × 3x 12x. చూడండి 12 ఇంటికి 9 పోతే ఎంత, 3 ఇంత 16 మైనస్ 3x మైనస్ 3x/16 వచ్చిందా, రెండు సమానంగా వచ్చినాయా, రాలేదు కాబట్టి పదాంతరం సమానంగా లేదు కాబట్టి ఇచ్చినటువంటి ఈ ఏదైతే మనకు వచ్చినటువంటి జాబితా ఉందో, x/4 3x/4 9x/16 అనేటువంటిది ఉందో, అది అంక శ్రేణిలో లేదు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎస్ అనేటువంటిది ఏంటిది, యూనిట్. ఒకవేళ వాడు గనక ఇస్తే సిలిండర్ లో ఉన్నటువంటి గాలి పరిమాణం 1 యూనిట్ అని ఇచ్చింది అనుకోండి, x = 1 పెట్టండి, అప్పుడు పరిమాణం ఏ విధంగా ఉంటుంది, గాలి పరిమాణం చూద్దాం. ఒకవేళ x = 1 అంటే సిలిండర్ లో మొదటగా ఉన్నటువంటి పరిమాణం 1 అయినట్టయితే 1/4, ఇక్కడ 3 1 3 3/4, ఇక్కడ 9 1 9 9/16, ఇక్కడ 1 పెట్టుకున్నట్టయితే 27 × 1 27 27/64.
అంటే పరిమాణం గనక x విలువ వాడి ఇచ్చినట్లయితే x 1 ఇచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది. 2 ఇస్తే ఇంకో రకమైన విలువలు వస్తాయి. ఏది ఇచ్చినప్పటికీ కూడా ఈ సంఖ్యా జాబితా అనేటువంటిది అంక శ్రేణిలో లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది ఒక బావిని త్రవ్వడానికి మొదట మీటరుకు 150 రూపాయల వంతున ఆపై ప్రతి మీటరుకు 50 రూపాయల వంతున పెంచుతూ అధికంగా చెల్లించాలి. అయినా ప్రతి మీటరుకు చెల్లించవలసిన సొమ్ము ఇది మూడోది ఇచ్చింది కదా. సరే ఇంతకు ముందు మనం ట్యాక్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా చేసినామో ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. చూద్దాం. ఫస్ట్ ఒక బావి తవ్వాలంట. బావి తవ్వాలంటే మొట్టమొదటి మీటర్ ఏదైతే మీటర్ లోతు ఏదైతే తవ్వాలనుకుంటే 150 రూపాయలు ఇవ్వాలి మనకి. ఆ మీటర్ లోతు తవ్విన తర్వాత ప్రతి మీటర్కి అంటే ఆ పైన ప్రతి మీటర్కు 50 రూపాయలు ఇవ్వాలి. ఎన్ని మీటర్లు తవ్వుకుంటే అన్ని 50 రూపాయలు ఇవ్వాలి. సో ఇక్కడ దానిని మనం సంఖ్యా జాబితా రూపంలో తెలియజేయాలి. ఫస్ట్ మీటర్కి ఎంత? 150 రూపాయలు కదా. సో ఇక్కడ రాద్దాం. మొదటి మీటరు మీటర్ లోతు తవ్వడానికి ఖర్చు ఎంత? 150 రూపాయలు. ఓకేనా? రైట్. ఆ తర్వాత ప్రతి మీటర్కు అంటే ప్రతి మీటర్ ఇంకొక మీటర్ తవ్వడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 50 రూపాయలు. ఓకేనా? సో ఆ తర్వాత ప్రతి మీటర్కు 50 రూపాయలు చెల్లించాలి. సో చెల్లించాలంటే ఏ విధంగా చెల్లిస్తాం? 50 రూపాయలు ఇస్తే వాడు ఊరుకుంటాడా? లేదు. ఫస్ట్ తవ్వడానికి 150 రూపాయలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి మీటర్కు 50 రూపాయలు అదనంగా ఇవ్వాలన్నమాట. సో మనం ఏ విధంగా రాయాలి అప్పుడు దాన్ని? 150 ప్లస్ 50 గా రాయాలి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? తవ్వడానికి ఒక బావి తవ్వడానికి ఒక మీటర్ తవ్వాలంటే 150 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత వాడు మనం డిస్కౌంట్ ఇస్తాడు. ఎంత ఇస్తున్నాడు మనకు? ప్రతి మీటర్కు 50 రూపాయలు తీసుకుంటున్నాడు అనమాట. సో ఫస్ట్ 150 రూపాయలు, ఆ తర్వాత ప్రతి మీటర్కు 50 రూపాయల చొప్పున ఇవ్వాలి. సో 150 ప్లస్ 50 ఎంత? 200 రూపాయలు. సో ఇదే విధంగా మిగతా కొన్ని మీటర్లకు మనం రాద్దాం. మళ్ళీ నెక్స్ట్ మీటర్కి ఆ తర్వాత మరో మీటర్కు ఇంకొక మీటర్ తొగించుకుంటున్నాం. అప్పుడు ఏమైతుంది మనకు? 200 రూపాయలు ఇచ్చుకుంటూ ప్లస్ 50 రూపాయలు కూడా ఇవ్వాలి. ఓకేనా? సో 200 ప్లస్ 50 250 రూపాయలు. ఇప్పుడు ఇంకొంచెం ఇంకొక మీటర్ తొగించుకుందాం. సో ఆ తర్వాత మీటర్కు ఎంత ఇవ్వాలి మనం? 250 ఇంకా ఎంత కలిపి ఇవ్వాలి? 50 రూపాయలు. ఎంత అవుతుంది మనకు? 300. ఈ విధంగా ఎంత లోతుకైనా మనం తొగించుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది? ఇది అనంత అంక శ్రేణి అని చెప్పి మనకు అర్థమైపోతుంది కదా. సో మొదటి దాన్ని ఏమనుకుంటాం? మొదటి పదం A1, రెండోది వచ్చేసి A2, మూడోది A3, ఇంకోటి A4. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ జాబితా ఏ విధంగా రాస్తాం? A1, A2, A3, A4 డాష్. ఎంత వరకు రాసుకోవచ్చు? AN వరకు రాసుకోవచ్చు. అనంత పదాలు రాసుకోవచ్చు. సో A1 పదం ఏంటిది? 150 రూపాయలు. రెండోది వచ్చేసి 200. మూడోది వచ్చేసి 250. నాలుగోది వచ్చేసి 300. ఈ విధంగా వస్తూ ఉండే కదా. సో మనకు సంఖ్యా జాబితా వచ్చేసింది. సంఖ్యా జాబితా వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? అంక శ్రేణిలో ఉందా లేదా అనేది మనం చేయాలి. అంక శ్రేణిలో ఉందా లేదా అని ఎదుర్కొంటే మనం పదాంతరం అనేది కనుక్కోవాలి. ప్రతిసారి పదాంతరం అనేటువంటిది సమానంగా స్థిరంగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. A2 - A1 అంక శ్రేణిలో ఉందా లేదా చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం? A2 - A1, A3 - A2, A4 - A3 అన్ని సందర్భాలలో కూడా పదాంతరం సమానంగా స్థిరంగా ఉండాలని అనుకున్నాం కదా. మరి అవుతుందా కాదా చెద్దాం. A2 - A1, A2 అంటే ఎంత? 200. A1 అంటే ఎంత? 150. 200 నుంచి 50 పోతే 150 పోతే 50 రూపాయలు వచ్చిందా? రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఇందులో నుంచి తీసేద్దాం. అంటే 250 నుంచి 200 తీసేయాలి. ఎంత వస్తుంది మళ్ళీ మనకు? 50 వస్తుంది. 300 నుంచి 250 తీసేద్దాం. ఎంత వస్తుంది మళ్ళీ మనకు? 50. అన్ని సందర్భాలలో కూడా 50 వచ్చింది కాబట్టి పదాంతరము అన్ని సందర్భాలలో సమానము. మరి అది స్థిరంగానే ఉంది, 50 50 50. కాబట్టి మనం దీన్ని ఏమనుకోవచ్చు? ఈ జాబితాని అది ఏపీలో ఉంది అని చెప్పవచ్చు. సో ఈ 50, 150, 200, 250,
కాలేదు లాస్ట్ వాడికి ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగిన ఏం అడిగిందంటే ఎందుకు అది ఏపీలో ఉందని నువ్వు చెప్పగలవు అని ఎందుకు అది ఏపీలో ఉంది అంటాము ఏపీ అంటే ఏంది ఇక్కడ అంక స్టడీలో సో పదాంతరం అనేది అన్ని సందర్భాలలో సమానంగా ఉంది కాబట్టి అది అంక స్టడీలో ఉందని మనం చెప్పగలము ఆ పాయింట్ కూడా కింద రాయాలన్నమాట సో ఇక్కడ రాయాలి అన్ని అన్ని సందర్భాలలో డి సమానము నాలుగోది ఒక బ్యాంకులో 10,000 రూపాయలను సంవత్సరానికి 8% చక్రవడ్డీతో పొదుపు చేసిన ప్రతి సంవత్సరం చివరిలో ఖాతాలో ఉండే సొమ్ము ఇది వాడిచ్చినటువంటి వివరణ దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఇది కూడా ఒక అంక స్టడీలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలి దానికోసం ఒక జాబితాను కూడా మనం తయారు చేసుకోవాలి ఏ విధంగా చూద్దాం ఒక బ్యాంకులో 10,000 రూపాయలను మనం దాచుకున్నాం సో మనం దాచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అది ఒక అసలును తెలియజేస్తుంది పి అంటే అసలు అసలు ఎంత 10,000 రూపాయలు ఓకేనా సంవత్సరానికి సమయం కూడా ఇచ్చిన వాడు సో ఒక సంవత్సరం టి టి అంటే టైం కాలము ఒక సంవత్సరం ఓకే నెక్స్ట్ 8% వడ్డీ సో ఇక్కడ ఆర్ ఆర్ అంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ ఆర్ అనేటువంటిది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% వడ్డీ వడ్డీ రేటు దీని ఇంగ్లీష్ లో ఏమంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుగులో వడ్డీ రేటు అంటాం ఎంత 8% సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే మిత్తి కనుక్కోవాలి మిత్తి అంటే మీకు తెలుసు కదా ఏంటిది అది వడ్డీ సూత్రం ఏంది పిటిఆర్ బై 100 లేదా ఆకారే బై 100 ఆకారే బై 100 అంటే అసలు కాలము రేటు ఓకే సో అసలు కాలము రేటు బై 100 ఇది దేనికి సూత్రము వడ్డీకి సూత్రం దీని ఇంగ్లీష్ లో ప్రిన్సిపల్ అమౌంట్ తర్వాత టైం ఇంకోటేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 అని కూడా అంటాం సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏందో చూద్దాం ఎంత 10,000 రూపాయలు టైం ఎంత 1 ఇయర్ ఒక సంవత్సరం ఎప్పుడైనా సరే సంవత్సరాలు తీసుకోవాలి ఒకవేళ వాడు నెలలలో ఇస్తే గనక మనం దాన్ని సంవత్సరాలలోకి మార్చుకోవాలి సపోజ్ 2 నెలలు ఇచ్చింది అనుకోండి ఇక్కడ 2 రాయకూడదు దాన్ని సంవత్సరాలలోకి మార్చుకోవాలి సంవత్సరాలలోకి ఎట్లా మార్చుకుంటాము ఇది నెలలు అనుకోండి సంవత్సరాలలోకి మార్చుకోవాలంటే 2/12 రాస్తే సరిపోయింది అది సంవత్సరాలలోకి మారిపోతుంది ఓకేనా రైట్ వాడు సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 వచ్చిందా బై ఎంతెంతుంది 100 ఉంది ఇప్పుడు చూద్దాం 2 0 2 0 కట్ మిగిలిన ఎంత 100 ఒకట్ల 100 × 8 = 800 వచ్చిందా ఇది వడ్డీ ఎంత వచ్చింది మనకు 800 రూపాయలు సో ఆ సంవత్సరం తర్వాత మనం బ్యాంక్ లో దాచుకుంటే మనకు బ్యాంక్ వాడు ఇచ్చే మిత్తి ఎంత 800 రూపాయలు మిత్తి ఇస్తారు అసలు కూడా ఇవ్వాలి కదా సో అసలు ఎంత 10,000 రూపాయలు అసలు మిత్తి కలిపితే ఏమవుతుంది మొత్తం అవుతుంది అనమాట సో మొత్తం అంటే ఏంటిది అమౌంట్ పి ప్లస్ ఐ సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పి అంటేనేమో 10,000 10,000 ప్లస్ ఐ అంటేనేమో 800 10,800 అమౌంట్ మనకు రావాలి ఎప్పుడు ఒక సంవత్సరానికి అది ఇక్కడ రాద్దాం సో 1 ఇయర్ కి 10,800 రూపాయలు మనకు వస్తున్నాయి సో సెకండ్ ఇయర్ కి ఎంత వస్తుంది మనకు సో సెకండ్ ఇయర్ మనం ఏం చేస్తున్నాం అంటే 2వ సంవత్సరానికి ఈ డబ్బంతా తీసుకుపోయి మళ్ళీ అదే బ్యాంక్ లో మనం మళ్ళీ ఫిక్స్డ్ చేస్తున్నాం ఎంత పర్సెంటేజ్ కి అదే 8% కి మనం వాటిని మనం పెడుతున్నాం బ్యాంక్ లో ఇప్పుడు మళ్ళీ వెళ్తాం ఇప్పుడు మనకేమవుతుంది అంటే ఇప్పుడు అసలు మారుతుంది చూడండి ఇక్కడ అసలేమైంది ఇక్కడ 10,800 వచ్చిందా ఇప్పుడు సంవత్సరం అదే 1 సంవత్సరానికి పెడుతున్నాము అదే వడ్డీ రేట్ ఉన్నది ఇప్పుడు మిత్తి ఎంత వస్తుందో చూడదాం ఐ మిత్తి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పిటిఆర్ బై 100 అని చెప్పుకున్నాం కదా సో పి అంటే ఎంత ఇక్కడ 10,800 టైం ఎంత 1 ఇయర్ ఆర్ ఎంత 8% వడ్డీ రేట్ 100 × 100 2 0 2 0 పోయినాయి ఇంకా మిగిలింది ఎంత 108 ఒకట్ల 108 × 8
by 1. So 108 into 8 ento chuddam 864 by 1 ante as cost avasaram ledhu 864 rupayalu manaku vachetundi mitti. So malli second year ayin tarvata ante 2 samvatsaralu daadin tarvata vaadu manaki ichche amount enta ante asalu istadu vaddi istadu asalu enta 10800 mitti enta 864 rendu kooddam enta avutundo 4 4 6 6 8 8 16 పదేతాలు 11 664 రూపాయలు. ఇది 2 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి మొత్తం అమౌంట్. సో సెకండ్ ఇయర్ కి మనం పొందేటువంటి అమౌంట్ ఎంత 11 664 రూపాయలు. సో మనం ఏం చేద్దాం, అరే ఇట్లా అమౌంట్ పెరుగుతుంది కదా బ్యాంక్ లో దాచుకుంటే ఇంకొక సంవత్సరం కూడా పెద్దామని అనిపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే इदे अमौंट थर्ड इयर कटमन चुप्को. सो इन असले मन को 11 664 रूपये मल्ली संवत्सर पेक रेट आफ इंट्रेस्ट 8% इप्ड चुदाद. सो निफ्टी इज ईक्वल टू पीटीआर बै 100 इंट्रेस्ट इज ईक्वल टू पीटीआर बै 100 पी अंटे असल 11 664 टाइम अदे संवत्सर रेट आफ इंट्रेस्ट అదే 8% బై 100. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కింద 100 ఉంది కాబట్టి 100 పోవాలి అంటే గనక పైన మనకి ఏమవుతుంది 2 అంకెల తర్వాత పాయింట్ వచ్చేస్తది తెలుసు కదా మీకు. అది 11 664 లాస్ చేసుకొని ఈ 100 గనక క్యాన్సిల్ చేసుకుంటే కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల పక్కన పాయింట్ వస్తది ఇక్కడ. ఓకేనా, ఇంటూ 8 1 8 అయితే ఇప్పుడు దీన్ని గుణించుకుందాం. 8 4 32 8 6 48 की 3 కలిపితే 51 8 6 48 की प्लस 5 49 50 51 52 53 మళ్ళీ ఇక్కడ 8 8 కి 5 కలిపితే ఎంత 13 1 తాలు 8 8 కొడి కలిపితే ఎంత 9 వచ్చిందా రైట్. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది, 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. సో మనం 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇదేంటిది, ఇది మిత్తి ఐ. సో మిత్తి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక జాలీగా అమౌంట్ మొత్తం తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనం పెట్టింది బ్యాంక్ లో 11 664 ప్లస్ మిత్తి ఎంత వచ్చింది మనకు 933.12 రూపాయలు వచ్చింది. సో ఈ రెండింటిని కూడేస్తే మనకు కావాల్సినటువంటి అమౌంట్ 3 సంవత్సరాల తర్వాత మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం 11 664 933. ఓకే, ఇది చిల్లర పైసా 4 3 7 6 3 9 9 15 ఇంత అంటే 12597 రూపాయల 12 పైసలు. ఇది 3 సంవత్సరాల తర్వాత మనం పొందేటువంటి రొక్కం. సో ఆ ప్రక్రియ తర్వాత 12597 రూపాయలు వస్తున్నాయి మనకు. ఓకేనా, సో ఇది ఒక అంక స్టడీని సూచిస్తుందా, అంక స్టడీలో ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లా, ఫస్ట్ దీని ఏమనుకుందాం, మొదటి పదం ఇది, రెండో పదం ఇది, ఏమో మూడో పదం ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రాద్దాం a1 a2 a3 a n. ఇది ఒక అంక స్టడీ యొక్క రూపం కదా, రైట్. మొదటి పదం అంటే ఏం రాసుకోవాలి, 10800. రెండోది 11 664 రూపాయలు. మూడోది 12597 రూపాయలు. బ్యాలెన్స్ ఈ విధంగా పోతూ ఉంటుంది. సో ఇది అంక స్టడీలో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చెప్పిన ఇంతకు ముందు, ఇందులో నుంచి తీసేయాలి, మనకు పదాంతరం వస్తుంది. ఇందులో నుంచి తీసేస్తే కూడా అదే పదాంతరం రావాలి. పదాంతరం సమానమైనట్టయితే ఈ వచ్చినటువంటి జాబితా సంఖ్యా జాబితా ఏదైతే ఉందో అది అంక స్టడీలో ఉన్నట్టు లెక్క. చేద్దాం ఇప్పుడు a2 - a1 ఇందులో నుంచి తీసేయాలి అంటే 11 664 నుంచి 10800 తీసేయాలి. ఎంత అవుతుందో చూద్దాం, 11 664 నుంచి 10800 తీసేద్దాం. 4 6 2 6 8 సున్నా ఉంటుంది, సున్నా అంటే 864 రూపాయలు వచ్చిందా, రైట్. పదాంతరం ఎంత వచ్చింది, 864. ఇప్పుడు ఇందులో నుంచి తీసే కూడా అంతే రావాలి. ఒకవేళ రాలేదు అంటే
ఇది అంక స్టడీలో లేదు అని అర్థం నెక్స్ట్ a3 a2 చేద్దాం a3 అంటే ఎంత 12597 a2 అంటే 11664 ఓకే ఇప్పుడు చూద్దాం 12597 మైనస్ 11664 ఏది చెకల 4 అంటే ఎంత 3 ఓకే 3 9 చెకల 6 అంటే మళ్ళీ 3 5 చెకల 6 పోదు సో 15 చెకల 6 పోదు ఎంత 4 9 1 చెకల కొడు అంటే 0 933 చూసారా ఇక్కడ పదాంతరం ఏమో 864 మరి ఇక్కడ పదాంతరం వచ్చేసి 933 వచ్చింది రెండు సమానంగా ఉన్నాయా లేవు లేవు కాబట్టి ఇది అంక స్టడీలో లేదు సో మనం ఏం రాసుకోవచ్చు ఈ వచ్చిన జాబితా ఏదైతే ఉందో సంఖ్యా జాబితా అది అంక స్టడీలో లేదు అని చెప్పి మనం చెప్పాలన్నమాట ఓకేనా ఇప్పుడు సెకండ్ బిట్కి వెళ్దాం రెండోది అంక స్టడీల యొక్క మొదటి పదం ఏ మరియు సామాన్య భేదము డి విలువలు క్రింద ఇవ్వబడినవి అయినా స్టడీలోని మొదటి నాలుగు పదాలను కనుగొనండి అన్నాడు సో ఇక్కడ మనం చూద్దాం అంక స్టడీలో వాడు ఇచ్చినటువంటిది ఏంటిది మొదటి పదం ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఏ విలువ ఎంత 10 ఇంకొకటి పదాంతరం ఇచ్చింది అంటే సామాన్య భేదం ఇచ్చింది ఎంత అది 10 సో ఏ మరియు డి ఇచ్చినప్పుడు మనం అంక స్టడీలో ఎన్నవ పదాన్ని మనం కనుక్కోవచ్చు ఎన్నవ పదం కనుక్కోవడానికి సూత్రం ఏంటిది అంటే an a plus n minus 1 into d అని చెప్పి ఇంతకు ముందు మనం చదువుకున్నాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం a5 అంటే ఐదవ పదం కనుక్కోవాలంటే ఎట్లా సో ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఏ పదం అయితే కనుక్కుంటున్నామో దానికన్నా ఒక తప్ప తీసుకోవాలి అంటే ఐదవ పదం కనుక్కోవాలంటే 4d a5 = a + 4d సపోజ్ ఇక్కడ నేను పదవ పదం కనుక్కోవాలనుకుంటున్నా పదవ పదం కనుక్కోవాలంటే a + 9d ఇప్పుడు a12 అంటే 12వ పదం కనుక్కోవాలనుకుంటున్నా a + 11d ఇది సూత్రం ఓకేనా ఇప్పుడు ఈ సూత్రం మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం లెక్క చేద్దాం చూద్దాం ఇప్పుడు a = 10 d = 10 కదా సో మొదటి పదం ఏ అనేటువంటిది ఏంటిది మొదటి పదం ఎంత అది 10 రెండవ పదం కావాలి సో రెండవ పదం అంటే ఏంటిది ఇక్కడ a2 = ఏంటిది a + d ఇది సూత్రం a + d అంటే ఏంటి a విలువ మనకు తెలుసు 10 d అంటే కూడా తెలుసు ఎంత 10 సో వచ్చిన ఆన్సర్ ఎంత 20 ఓకే ఇది మొదటి పదం ఇది రెండవ పదం ఇప్పుడు మూడో పదం కావాలి మూడో పదం అంటే ఏంటి a3 సూత్రం a3 అంటే ఏంటిది a + 2d ఇది సూత్రం సో a రాయాలి ప్లస్ 2d d అంటే ఎంత 10 కదా సో 2 ఇంటూ d రెండు పదాల 20 a అంటే ఎంత 10 ఇప్పుడు రాద్దాం 10కి 10 10 రెండుల 20 20 ప్లస్ 10 ఎంత 30 వచ్చిందా రైట్ ఇప్పుడు a4 మొదటి పదం ఆ తర్వాత ఇంకొక నాలుగు పదాలు మనం కనుక్కుందాం a4 a + 3d a అంటే వచ్చేసి 10 3కు 3 d అంటే ఎంత 10 ఓకే 10కి 10 3 పదాల 30 30 ప్లస్ 10 ఎంత 40 ఇంకొక పదం కూడా వచ్చింది నెక్స్ట్ ఐదవ పదం a + 4d ఏ అంటే 10 4కి 4 d అంటే ఎంత 10 ఇప్పుడు చూద్దాం 10కి 10 4 పదాలు 40 40 ప్లస్ 10 ఎంత 50 ఇట్లా మీరు ఎన్ని పదాలైనా మీరు కనుక్కోవచ్చు వాడు మొదటి పదం తర్వాత ఒక నాలుగు పదాలు కనుక్కోండి అంటే మొదటి పదం తర్వాత ఒక నాలుగు పదాలు మనకు కనుక్కుంటే చాలు లేదా వాడు ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్ గా 30వ పదం కనుక్కోండి లేదా డైరెక్ట్ గా 60వ పదం కనుక్కోండి అన్నప్పుడు అది కూడా మనం కనుక్కోవచ్చు ఓకేనా ఈ సూత్రం ద్వారా సో మనకు వచ్చినటువంటి పదాలు ఏంటివి ఒకటి 10 20 30 40 50 ఓకేనా అది ఇప్పుడు ఇక్కడ రాద్దాం ఆ సంఖ్యా జాబితా వచ్చేసి 10 20 30 40 50 ఇది మొదటి పదం వాడు ఇచ్చినటువంటి మొదటి పదం కదా రైట్ ఆ తర్వాత నాలుగు పదాలు మనం కనుక్కోవడం జరిగింది ఇదొకటి 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 ఓకేనా రైట్ అదే వాడు కనుక్కోమన్నాడు మనం కనుక్కోవడం కూడా జరిగింది నెక్స్ట్ ఇదే విధంగా లెక్కలు రెండో చేయాలి మూడో చేయాలి నాలుగో చేయాలి ఐదో కూడా చేయాలి ఈ లెక్క కనుక మీకు అర్థమైతే డైరెక్ట్ గా మీరు థర్డ్ బిట్లోకి వెళ్ళిపోండి టైం వేస్ట్ చేసుకోకుండా థర్డ్ బిట్ మీరు చూసేయండి ఓకేనా ఒకవేళ మీకు అర్థం కాకపోతే
ఇందులోకి రండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం సెకండ్ ఏమన్నది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 డి ఈజ్ ఈక్వల్ టు 0 సో మొదటి పదం కదా ఇది మొదటి పదం అంటే ఏంటిది a1 ఇది మొదటి పదం సూత్రం ఏంటిది a అంటే ఎంత మైనస్ 2 ఇకపోతే రెండో పదం అంటే a2 సూత్రం ఏంటిది a ప్లస్ d a అంటే ఎంత మైనస్ 2 ప్లస్ కి ప్లస్ d అంటే ఎంత 0 మైనస్ 2 ప్లస్ 0 అంటే మైనస్ 2 ఇది ఇంకొక పదం నెక్స్ట్ మూడో పదం అనుకుందాం a3 అంటే ఎన్నో పదం మూడవ పదం సూత్రం ఏంటిది a ప్లస్ 2d a అంటే ఎంత మైనస్ 2 ప్లస్ 2d 2 ఇంటూ d d అంటే ఎంత 0 కదా 0 మైనస్ 2 కు మైనస్ 2 ప్లస్ కు ప్లస్ 2 ఇంటూ 0 0 ఎంత ఆన్సర్ మైనస్ 2 వచ్చిందా అయిపోయింది నెక్స్ట్ a4 అంటే నెక్స్ట్ నాలుగో పదం నాలుగో పదం a ప్లస్ 3d a అంటే ఎంత మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ d d రాసుకోండి d అంటే ఎంత 0 a అంటే మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ 0 0 మళ్ళీ మైనస్ 2 ఏ వచ్చింది ఇంకెన్ని పదాలు కనుక్కోవాలి ఇంకొకటి కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా ఇది ఐదవ పదం సో a ప్లస్ 4d a అంటే ఎంత మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ d d అంటే ఎంత 0 మైనస్ 2 కు మైనస్ 2 4 ఇంటూ 0 0 ఎంత మళ్ళీ మైనస్ 2 సో ఇక్కడ ప్రతిసారి మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 వచ్చింది అది ఇక్కడ అర్థం 0 మైనస్ 2 సారీ ఫస్ట్ ఇది ఏమొచ్చింది మనకు మొదటి పదం మైనస్ 2 తోటి స్టార్ట్ అయింది మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 ఓకే ఇది మొదటి పదము మనం వాడిచ్చినటువంటిది తర్వాత మనం కనుక్కున్నటువంటిది ఏంటిది ఇవి మిగతా నాలుగు పదాలు అనమాట ఓకేనా రైట్ ఇది కూడా అంక స్టడీలోనే ఉంది ఎందుకంటే ఇందులో నుంచి తీసేసేమవుతుందండి ఇక్కడ మైనస్ 2 మైనస్ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ ప్లస్ 2 2 0 వచ్చింది ఇందులో నుంచి తీసేసిన 0 ఇందులో నుంచి తీసేసిన 0 ఇందులో నుంచి తీసేసిన 0 అన్ని సందర్భాల్లో సమానంగా స్థిరంగా ఉంది పదాంతరం కాబట్టి ఇది అంక స్టడీలోనే ఉంది సో వాడు ఇచ్చింది కూడా అంక స్టడీలోని జాబితానే వాడు ఇచ్చిండు మనము మొదటి పదం తర్వాత మిగతా నాలుగు పదాలు కూడా మనం కనుక్కోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ మూడోది కూడా చూద్దాం మూడోది ఏముందంటే a is equal to 4 d is equal to minus 3 మళ్ళీ మొదటి పదం a1 is equal to మొదటి పదం ఏంటిది a సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 a2 ఇది రెండో పదం అంటే a ప్లస్ d a అంటే ఎంత 4 ప్లస్ d అంటే ఎంత మైనస్ 3 కదా సో 4 కు 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 కి 3 ఏం లేదు రెండు గుణిస్తున్నాం ఇంటూ కదా బ్రాకెట్ అంటే ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 కి 3 నాలుగు ప్లస్ 3 పోతే 1 నెక్స్ట్ మూడోది మూడవ పదం a ప్లస్ 2d a అంటే ఎంత 4 ప్లస్ కు ప్లస్ 2 కు 2 d అంటే ఎంత మైనస్ 3 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రెండు వల్ల 6 నాలుగు నుంచి 6 పోతుందా పోదు 6 ఇంటికి 4 తీసేయండి 6 ఇంటికి 4 పోతే 2 పెద్దదానికి 6 కి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెక్స్ట్ a4 నాలుగో పదం a ప్లస్ 3d a అంటే వచ్చేసి 4 3 కు 3 d అంటే ఎంత మైనస్ 3 ఇప్పుడు చూద్దాం 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ముళ్ళ 9 9 నుంచి 4 పోతే ఎంత 5 పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్ మైనస్ నెక్స్ట్ a5 అంటే a ప్లస్ 4d a అంటే ఎంత ఇక్కడ 4 ప్లస్ 4 కి 4 d అంటే ఎంత మైనస్ 3 4 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ముళ్ళ 12 12 నుంచి 4 పోతే ఎంత 8 ఏముంది ఇక్కడ మైనస్ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సో మొదటి పదం 4 ఆ తర్వాత 4 పదాలు మనం కనుక్కోవడం జరిగింది ఏవి అవి ఇవి ఓకేనా ఇప్పుడు మనం
పదాలన్నిటిని కూడా సంఖ్యా జాబితా రూపంలో రాద్దాం. ఏ విధంగా? మొదటి పదం ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ రూపంలో రాయి కదా. సో ఏ వన్ వాడే ఇచ్చిండు ఎంత? నాలుగు. ఓకే రైట్. ఏ టూ ఎంత? వన్. ఏ త్రీ ఎంత? మూడో పదం మైనస్ టూ. నెక్స్ట్ ఏ ఫోర్ ఎంత? మైనస్ ఫైవ్. ఏ ఫైవ్ ఎంత? మైనస్ ఎయిట్. వచ్చిందా? ఈ విధంగా మనం ఆ అంక స్టడీలో ఉన్నటువంటి అంకెల జాబితాను మనం రాసుకోవడం జరిగింది. సో మొదటి పదం తర్వాత నాలుగు పదాలు అనేటివి మనం కనుక్కొని రాయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్నో లెక్క చేద్దాం, నాలుగు లెక్క చేద్దాం. ఇది భిన్నంలో ఉంది కదా, డి అనేటువంటిది చూద్దాం పెట్టేయాలి. ఏ అనేటువంటిది మైనస్ ఒకటి, బి అనేమో ఒకటి బై రెండు. సో మొదటి పదం, మొదటి పదం ఏది? మైనస్ వన్. ఏ వన్ అన్నా ఏ అన్నా ఒకటే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, ఇది మొదటి పదం. రెండో పదం అంటే ఏ టూ, ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి, ఇదే కదా సూత్రం. నెక్స్ట్ ఏ త్రీ, సూత్రాలు రాసేద్దాం ఫస్ట్. ఏ త్రీ అంటే ఏ ప్లస్ టూ డి, ఏ ఫోర్ ఏ ప్లస్ త్రీ డి, ఏ ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ డి, ఇవే కదా. ఇవి మనం కనుక్కోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వాడు ఇచ్చింది కాబట్టి పక్కన పెడదాం. ఏ టూ మనం కనుక్కోవాలి. ఏ అంటే ఎంత? మైనస్ వన్ ప్లస్ టూ ప్లస్ డి అంటే ఎంత? ఒకటి బై రెండు. విలువ ఎట్లా కనుక్కోవాలి? దీన్ని దీన్ని గుణించాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. తర్వాత ఇది రెండు ఒకట్ల రెండు, ఏం రెండు? మైనస్ రెండు ప్లస్ ఎంత ఉంది కదా ఒకటి బై హారం ఎంత ఉంటే అది రాయాలి. మైనస్ రెండు ప్లస్ ఒకటి ఎంత? మైనస్ ఒకటి. సో మైనస్ ఒకటి బై రెండు వచ్చిందా? ఒక పదం వచ్చేసింది. ఏ టూ రెండో పదం వచ్చింది. మూడో పదం కనుక్కోవాలి. ఏ అంటే ఎంత? మైనస్ ఒకటి ప్లస్ టూ ఇంటూ డి అంటే ఎంత? వన్ బై టూ కదా. సో ఈ రెండు క్యాన్సల్, మిగిలింది ఏంటిది? మైనస్ ఒకటి ప్లస్ ఒకటి. మైనస్ ఒకటి ప్లస్ ఒకటి ఎంత? జీరో. ఇంకొకటి కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ ఏ ఫోర్ కావాలి. ఏ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ త్రీ డి. ఏ అంటే ఎంత మీకు తెలుసు? మైనస్ ఒకటి అని. ప్లస్ త్రీ డి ఒకటి బై రెండు. ఒకటికి ఒకటి రాద్దాం, మైనస్ ఒకటి ప్లస్కు ప్లస్. మూడు ఇంటూ ఒకటి కదా, మూడు ఒకట్ల మూడు, మూడు బై రెండు. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? రెండు ఒకట్ల రెండు, ఏం రెండు? మైనస్ రెండు ప్లస్ మూడు. కింద హారం ఎంత? రెండు. సో మూడింటి నుంచి రెండు పోతే ఒకటి, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బై రెండు వచ్చిందా? ఇంకో పదం లాస్ట్ ఇది ఏ ఫైవ్, ఏ ప్లస్ ఫోర్ డి. ఏ అంటే ఎంత? మైనస్ ఒకటి ప్లస్ ఫోర్కి ఫోర్, డి అంటే ఎంత? వన్ బై టూ. ఓకే చూడండి ఇక్కడ రెండు ఒకట్ల రెండు రెండులా పోయింది. ఇప్పుడు అండి ఇది మైనస్ ఒకటి ప్లస్ రెండు, రెండు ఒకట్ల రెండే కదా రైట్. ఇప్పుడు మైనస్ ఒకటి ప్లస్ రెండు అంటే ఏంటిది? రెండులో ఒకటి తీసేయాలి. ఎంత? ఒకటి. పెద్దదానికి ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఒకటి వచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక జాబితాగా రాయాలి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ ఒకటి కదా. సో మైనస్ ఒకటి, ఇది ఏ వన్. ఏ టూ ఎంత వచ్చింది మనకు? మైనస్ ఒకటి బై రెండు. ఏ త్రీ ఎంత వచ్చింది మనకు? జీరో. ఏ ఫోర్ ఎంత వచ్చింది మనకు? ఒకటి బై రెండు. లాస్ట్ ఏ ఫైవ్ ఎంత? ఒకటి. చూడండి మైనస్ ఒకటి వాడిచ్చిండు, ఆ తర్వాత నాలుగు పదాలు మనం కనుక్కోవడం జరిగింది. ఓకేనా? నాలుగు కూడా అయిపోయింది. లాస్ట్ ఐదవది మనం చేద్దాం. ఏ ఎంత? మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు. డి ఎంత? మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్. సో మనం ఏ వాడిచ్చింది కాబట్టి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ మనం కనుక్కోవాలి. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ వన్ పాయింట్ టూ ఫైవ్, ఇది ఒకటోది. నెక్స్ట్ ఏ టూ కనుక్కోవాలి. ఏ టూ అంటే ఏంటిది? ఏ ప్లస్ డి, ఇది సూత్రం. నెక్స్ట్ ఏ త్రీ, ఏ ప్లస్ టూ డి. ఏ ఫోర్, ఏ ప్లస్ త్రీ డి. ఏ ఫైవ్, ఏ ప్లస్ ఫోర్ డి, ఇవి మనం కనుక్కోవాల్సినటువంటివి. సో ఫస్ట్ ఏ ప్లస్ డి చేద్దాం. ఏ అంటే ఎంత? మైనస్ వన్ పాయింట్ టూ ఫైవ్. డి, డి అంటే ఎంత? మైనస్ జీరో పాయింట్
25 కదా రైట్ ఫస్ట్ ఇది రాద్దాం మైనస్ 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0.25 ఓకేనా ఇందులో నుంచి తీసేయాలి మైనస్ 1.25 ల నుంచి మైనస్ 0.25 రెండు మైనస్ లే ఉంటే ఏం చేయాలి కూడాలి రెండు ప్లస్ లు ఉంటే ఏం చేయాలి కూడాలి రెండు మైనస్ లను కూడినప్పుడు మైనస్ పెట్టి కూడాలి రెండు ప్లస్ లు ఉన్నప్పుడు ప్లస్ లు పెట్టి కూడాలి అంతే ఇక్కడ రాద్దాం 1.25 0.25 ఓకేనా 0 2 2 4 ప్లస్ 1 5 సో 1 సో మైనస్ మాత్రం పెట్టుకోవాలి మైనస్ మైనస్ లు కూడినప్పుడు మైనస్ సింబల్ పెట్టుకొని అది కూడా 5 5 0 1 6 2 2 4 1 5 1 1 సో ఆన్సర్ ఎంత -1.5 ఈ పాయింట్ తర్వాత సున్నాలు ఉంటే రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే -1.5 ఎన్నో పదం అది రెండో పదం ఓకేనా నెక్స్ట్ మూడో చూద్దాం a3 = a + 2d a అంటే ఎంత -1.25 ప్లస్ కు ప్లస్ 2 కు 2 ఇంటూ d అంటే ఎంత -0.25 ఇది సో -1.25 ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దీని రెండు పెట్టి గుణించాలి 25 రెండుల 50 కదా సో డైరెక్ట్ 50 రాసేద్దాం పాయింట్ రెండు అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెడదాం ఓకేనా రైట్ ఇది మైనస్ కాబట్టి మనం ఏం చేయాలి కూడాలి గుర్తు మాత్రం మైనస్ పెట్టుకోవాలి సో -1.25.5 చూడండి కదా 1.25 -0.5 ఇంతే కదా కూడదాం 5 కు 5 5 2 7 1 కి 1 గుర్తులు మాత్రం మైనస్ పెట్టాలి సో 1.75 ఇది మూడోది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఎన్నో లెక్క చేద్దాం ఇది a4 = a + 3d a అంటే వచ్చేసి ఎంత -1.25 ప్లస్ 3 కి 3 d అంటే ఎంత -0.25 సేమ్ యాస్ ఇది రాద్దాం -1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దీన్ని 3 తో గుణించాలి 3 5 ల 15 3 రెట్ల 6 ఇన్ 1 7 పాయింట్ కు పాయింట్ ఇప్పుడు ఇది మైనస్ కూడాలి రాద్దాం కదా -1.25 -0.75 మా 0.75 5 5 10 1 ఏతాలు 7 3 10 1 ఏతాలు 2 గుర్తు మాత్రం మైనస్ సో ఆన్సర్ ఏంటంటే -2.00 సో మనం పాయింట్ తర్వాత 0 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి -2 రాస్తే సరిపోతుంది ఎన్నోది ఇది నాలుగోది నెక్స్ట్ చేద్దాం a5 చేద్దాం a = ఎంత మళ్ళీ -1.25 4 అంటే 4 d అంటే ఎంత -0.25 ఓకే సో -1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దీని 4 తో గుణిస్తే ఎంత 100 25 4 100 కాబట్టి 100 రాసేద్దాం పాయింట్ ఎన్ని అంకెల తర్వాత ఉంది రెండు అంకెల తర్వాత ఉంది కాబట్టి రెండు అంకెల తర్వాత పాయింట్ పెడదాం ఇప్పుడు చూద్దాం ఇది -1.25 ఇది -1 రెండు మైనస్ లోనే కాబట్టి కూడాలి -1.25 -1.00 ఇదే కదా కూడదాం ఎంత 5 2 1 1 ఎంత 2 మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ దేర్ఫోర్ -2.25 ఇది ఎన్నోది ఇది 5వది వచ్చిందా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి తర్వాతి నాలుగు పదాలు ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి ఏమో -1.25 ఇది మొదటిది వాడు ఇచ్చింది మనం కనుక్కునేటువంటి నెక్స్ట్ పదం ఏంటిది -1.5 నెక్స్ట్ -1.75 ఆ తర్వాత -2 ఆ తర్వాత -2.25 వచ్చిందా ఈ విధంగా క్రింద ఇవ్వబడిన అంక స్టడీలకు మొదటి పదమును సామాన్య భేదమును కనుగొనుము అన్నాడు ఒకటో లెక్క 3, -1, -3 కదా ఇది అనంత అంక స్టడీని తెలియజేస్తుంది రైట్ లెక్క చూద్దాం 3, -1, -3 .. ఇందులో a = ఏంటిది కనిపించేటువంటి మొదటి పదమే a మొదటి పదం అంటే ఎంత 3 దీన్ని ప్రత్యేకంగా కనుక్కోవాల్సింది ఏమీ లేదు మొదట కనిపించేదే మొదటి పదం మరి d అంటే ఏంటిది సామాన్య భేదం అంటే ఏంటిది రెండో పదం నుంచి మొదటి పదం తీసేస్తే చాలు సో d = ఏంటిది అంటే a2 - a1 సో a2 అంటే ఏంటిది ఇక్కడ 1
A1 అంటే ఏంటిది మొదటి పదం ఎంత 3 సో 1 నుంచి 3 పోతదా అంటే పోదు 3 ఇట్ల నుంచి 1 తీసేద్దాం సో 3 ఇట్ల నుంచి 1 పోతే ఎంత అంటే 2 సో పెద్దదానికి ఏం గుర్తుందో అది రాయాలి 1 నుంచి 3 తీసేయడం రాదు కాబట్టి మీరు పెద్దదానికి చిన్న తీసేయండి ఆ తర్వాత పెద్దదానికి ఏం గుర్తుంటే అది పెట్టండి చాలు సో D is equal to ఎంత వచ్చింది మనకు -2 therefore A is equal to 3 D is equal to -2 మొదటి పదము మరి సాధారణ భేదం మనం కనుక్కోవడం వచ్చింది రెండోది -5 -1 3 ఒకటేమో 7 మొదటి పదం ఏంటిది ఇక్కడ -5 D పదాంతరం ఏంటిది రెండో దాని నుంచి ఒకటో తీసేయాలి సో A2 -A1 A2 అంటే ఏంటిది -1 మైనస్ కు మైనస్ A1 A1 అంటే ఏంటిది -5 ఇక్కడ కొంచెం జాగృతగా ఉండాలి ఎందుకంటే మైనస్ రాసిన తర్వాత A1 తీసేయాలి A1 అంటే ఏంటిది -5 ఈ మైనస్ మర్చిపోకూడదు ఓకే రైట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 5 ఒకటి నుంచి 5 తీసేసే బదులు 5 నుంచి 1 తీసేయండి 5 తగ్గల 1 పోతే ఎంత 4 ఓకే పెద్దదానికి ఏం గుర్తుంటే అది పెట్టాలి ప్లస్ 4 సో A is equal to -5 D is equal to 4 వచ్చిందా రైట్ ఇప్పుడు మనం ఎన్నో లెక్క చేద్దాం మూడో లెక్క చేద్దాం మూడో లెక్క ఏముంది ఇక్కడ 1/3 5/3 9/3 13/3 సో ఇక్కడ రాద్దాం లెక్క 1/3 5/3 9/3 13/3 సో A is equal to ఏమైతది మొదటి పదమే A నెక్స్ట్ D ఎట్లా కనుక్కుంటాము ఇందులో నుంచి తీసేయాలి అంటే A2 A1 సో D is equal to ఏమవుతుంది చూద్దాం ఇక్కడ 5/3 -1/3 రెండు సజాతీయ భిన్నాలు కాబట్టి కింద 3 రాసేద్దాం 5/1 పోతే 4 దేర్ఫోర్ D is equal to 4/3 A is equal to 1/3 వచ్చిందా ఈ విధంగా నెక్స్ట్ నాలుగో లెక్క కూడా చూద్దాం నాలుగో లెక్క ఏముంది ఇక్కడ 0.6 1.7 2.8 3.9 ఇప్పుడు A మొదటి పదమే ఏంటిది అది A మొదటి పదం నెక్స్ట్ D అంటే ఏంటిది రెండో పదం నుంచి మొదటి పదం తీసేయడం అంటే A2 A1 A2 ఏముంది ఇక్కడ 1.7 A1 ఏముంది 0.6 ఇందులో నుంచి తీసేయాలి చూడండి ఇక్కడ 1.7 నుంచి 0.6 తీసేయాలి ఏడు నుంచి 4 పోతే 1 1 నుంచి 0 పోతే 1 పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ సో 1.1 అనేటువంటిది D సామాన్య భేదం అవుతుంది ఇక్కడ రాద్దాం A is equal to 0.6 B is equal to 1.1